నా నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జీవో 111 గురించి చర్చించదలుచుకున్నాం. ఈ జీవో 111 పర్యావరణ పరిరక్షణ పేరుతో 1996లో హైదరాబాద్ నగర పరిధిలో, అంటే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 84 గ్రామాలను అస్తవ్యస్తం చేస్తూ, 84 గ్రామాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, దాని తర్వాత పర్యావరణం మెయింటైన్ చేయాలా, బయోలాజికల్ బయోజోన్ కింద కన్వర్ట్ చేసి అవి అక్కడ ప్లాట్స్ వేయడానికి లేదు, ఒకవేళ ప్లాట్స్ ఫామ్ హౌస్ లాగా వేసుకున్నా కూడా మీకు ఓన్లీ 1/4లోనే మీరు ఇల్లు కట్టుకోవాలా. సపోజ్ మనము 500 గజాలు ఉంటే, 500 గజాలు మన స్థలం ఉంటే అందులో ఐ థింక్ ఓన్లీ 50 యార్డ్స్లోనే, 1/10 50 యార్డ్స్లోనే మీరు ఇల్లు కట్టుకోవాలా. తగ్గిందంత మీరు ఓపెన్ ఏరియా కింద గ్రీనరీ తోటలు గేట్లు పెట్టుకోవడానికి వీలుగా పెట్టాలన్న ఉద్దేశంతో ఆరోజు చేశారు. తర్వాత ఇప్పటికీ 24 సంవత్సరాలైంది. అప్పుడున్న పరిస్థితులు, మనకున్న గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు ఆ రోజులలో ఈ మహానగరానికి నీటి సరఫరా చేసే మంచినీటి సరస్సులు. తర్వాత రానున్న చాలా దాని తర్వాత కాలాలు మారిపోయినాయి. తర్వాత ఈ రెండు చెరువులు ఎండిపోవటం కూడా జరిగింది చాలాసార్లు. దాని తర్వాత మనకు ఈ కృష్ణా రివర్లో నుంచి మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని చెప్పేసి పైప్ లైన్ వేసి దాని ద్వారా సప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ రకంగా ఈ రెండు ఏదైతే మంచినీటి సరఫరా చేసే ఈ చెరువులు మనకు ఒక విధంగా ఇప్పుడు నిరుపయోగం కింద తయారైనట్టుగా చెప్పొచ్చు. ఇప్పుడు మొన్న జరిగిన తుఫాను వర్షాలకు ఆ రెండు చెరువులు నిండినాయి. బట్ ఈవెన్ దెన్ మనకు సప్లై అంతా ఫేజ్ 1, 2, 3, 4 కృష్ణా నుంచే నడుస్తూ ఉన్నాయి. సో వీటిని కూడా వాడొచ్చు. బట్ ఇక్కడ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం అంటే 84 గ్రామాలలో ఇంక్లూడింగ్ శంషాబాద్ అత్యంత దారుణంగా, అందులో శంషాబాద్లో ఆల్మోస్ట్ 2/3 వంతు అక్కడే శంషాబాద్లోనే 84 గ్రామాలలో ఎఫెక్టెడ్ గ్రామాలు అక్కడే ఉన్నాయి. తర్వాత మనకు ఈ మోమిన్పేట్ దాని తర్వాత శంకర్పల్లి వరకు, దాని తర్వాత ఈ మనకు రాజేంద్ర నగర్, ఇలాగా చాలా మండలాలు ఎఫెక్ట్ అయినాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకవైపేమో ఉన్న చెరువులు పూడ్చి మనకు రాత్రికి రాత్రి రాజకీయ నాయకులు కావచ్చు, కబ్జాదారులు కావచ్చు, వాళ్ళ సపోర్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద చెరువులన్నీ కనుమరుగైపోతున్నాయి. మనకు చెప్పుకుంటే చాలా చెరువులు ఉన్నాయి. మన ఈ ఒకప్పుడు నిజాం టైంలో మాసాబ్ ట్యాంక్ అంటే మా వాళ్ళ అమ్మ తువ్వించిన చెరువు అది, మా సాయిబా ట్యాంక్. ఈరోజు మసాబ్ ట్యాంక్ లేదు, అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అలాగే మనకు నల్ల కుంట అంటే నాలా కుంట, అక్కడ ఒక కుంట ఉండేది నాలా, ఇప్పుడు నల్ల కుంటలో నాలా లేదు, కుంట లేదు. అలాగే చాలా చెరువులు ఉన్నాయి, బోల్డన్ చెరువులు ఉన్నాయి, తలాబ్ కట్ట, తలాబ్ అంటే అక్కడ తలాబ్ ఉన్నది, తలాబ్ అంటే ఉర్దూలో చెరువు. ఏ చెరువులన్నీ ఎటుపోయినాయి? ఈ విధంగా ఎన్నో చెరువులు మనకు కనుమరుగైపోయినాయి, అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ 10 కిలోమీటర్ల పరిధి అనేది చాలా విస్తృతమైన, చాలా దూరం. సో మనకు దాన్ని 5 కిలోమీటర్ల కన్నా తగ్గించండి. మనకు 5 కిలోమీటర్ల వరకు అంటే చాలా గ్రామాలు ఈ జీవో 111 నుంచి బయటపడతాయి, అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది. మనకు శంషాబాద్లో ఒక విధంగా చెప్పాలంటే శంషాబాద్ సిటీ కూడా మనకు బయోజోన్ కింద ఉన్నట్టే లెక్క, కానీ మనకు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఏదో మనకు ఒక 500 మీటర్లు ఈ 10 కిలోమీటర్లకు పక్కనుంది, సో అది బయోజోన్లో లేదు అని చెప్పేసేసి ఈ రకమైన మన మీద టెక్నికల్ రీజన్స్ కాదు,
మనం ఆలోచిస్తే ఈ జీవో 111 మాత్రం సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఎత్తేయకపోయినా పర్వాలేదు, కానీ సవరించి ఆ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చెయ్యాలా? ఈ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత వాళ్లకు మనకు పొద్దున్నేస్తే వాళ్లకు డబ్బులు వచ్చే పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల సౌకర్యం గురించి ఆలోచించలేదు. దీని మీద జీవో 111 మీద కేసీఆర్ గారి ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి దాన్ని 5 కిలోమీటర్లకు తగ్గించి ఈ విముక్తి కలిగించాలా గ్రామాలకు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు నేను.